हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सिरिश्रीस किचन। ई रोज नेनु मीकु चिन्न चापलतो पुलुसेला चेसुकोवालो चूपिस्तानु। वीटिनी नेत्तालु लेक मेत्तालु अनि चेप्पेसंटारु। मोस्ट्ली मनकिवि वर्षाकालंलो एक्कुवगा कनिपिस्तू उंटायि। ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది। ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మన బాడీలో ట్రైగ్లిసరైడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి। వీటిల్లో ఎక్కువగా ప్రోటీన్, కాల్షియం, ఐరన్, జింక్ ఎక్కువ మోతాదులో ఉంటాయి। ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది। మామూలుగా చేపల్లో ఒక నీచు వాసన ఉంటుంది కదా, ఈ చేపల్లో నీచు వాసన అనేది ఉండదు। దీంట్లో కొంచెం సాల్టీగా ఉంటాయి ఈ చేపలు। నేను ఆల్రెడీ ఇవి నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను। ఇప్పుడు మనము కర్రీ ఎలా చేయాలో చూద్దాం। ముందుగా పాన్ పెట్టి పాన్ హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఆవాలు చిటపటలాడాక దీంట్లో 1 కప్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకోవాలి। ఆనియన్స్ వేసుకున్నాక బాగా కలుపుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కరివేపాకు ఆకులు, 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి। ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్కి వచ్చాక 3/4 కప్ టమాటో వేసుకోవాలి। తర్వాత కవర్ చేసి టమాటో మొత్తం మ్యాష్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు టమాటో మొత్తం మ్యాష్ అయిపోయిందండి। ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి। ఇది బాగా కలుపుకున్నాక కవర్ చేసి పైకి ఆయిల్ ఫామ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। నేను ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పులుసు తీసుకొని పెట్టుకున్నాను। ఇప్పుడు ఆ చింతపులుసు దీంట్లో వేసుకొని కలుపుకోవాలి। తర్వాత 1 కప్ వాటర్ వేసుకొని కవర్ చేసి ఇది బాగా మరిగేంత వరకు ఉడకబెట్టుకోవాలి। నేను ముందుగా ఈ చేపలు ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను। ఇప్పుడు మనకి ఈ పులుసు బాగా మరుగుతుంది। ఇప్పుడు ఒక్కొక్కటిగా చేపలు ఈ పులుసులో వేసుకోవాలి। చేపలు వేసిన వెంటనే మనము గరిటెతో తిప్పకూడదు, జస్ట్ ప్యాన్ని తిప్పండి। ఆ తర్వాత కవర్ చేసి 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి। ఈ చేపలు చాలా తొందరగా ఉడికిపోతాయండి। తర్వాత లిడ్ తీసేసి ఒకసారి చెక్ చేసుకోండి, మనకి చేపలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి। తర్వాత ఒక 3 మినిట్స్ ఓపెన్ ప్యాన్లో కుక్ చేయండి। ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది। కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కవర్ చేసి 5 మినిట్స్ అలాగే వదిలేయండి। ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి, మనం డిష్ అవుట్ చేసుకుందాం। మన మెత్తాలు లేదా నెత్తాలు చేపల కూర రెడీ అండి। ఇది చాలా టేస్టీగా ఉంటుంది।
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.